క్వారీ ప్రాంతంలో సారాను సమూలంగా నిర్మూలించేందుకు దళిత భారత మహిళా సంఘం చేపట్టిన ఉద్యమం విజయవంతమవుతుందని స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. ఇటీవల దళిత భారతి మహిళా సంఘం అధ్యకురాలు బర్రే మరియా ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పందించి క్వారీ ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహించి స్థానిక ప్రజలను జాగృతం చేశారని తెలిపారు. ఈ విషయంలో దళిత భారతి మహిళా సంఘం కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. అయితే ఏళ్లపాటు సారాను అమ్ముతూ బతికిన వారు తమకు జీవనోపాధి చూపిస్తే ఆ వృత్తిని వదిలేస్తామని, కదలలేని స్థితిలో ఉన్న తమకు ఏదైనా ఉపాధి చూపించాలంటూ దివ్యాంగులు వలసపూడి సింహాచలం స్వయంగా తనకు విన్నవించాడని తెలిపారు. దీంతో తాము పాస్టర్ జాన్ చార్లెస్ సూపరింటెండెంట్ సమక్షంలో అతనికి ఈ నెల ఇంటి నిర్వహణకు సహకరించామని చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా సారాను అరికట్టడం కోసం దానినే వ్యాపారంగా చేసుకుని బతుకుతున్న వారికి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తే సారా నిర్మూలన జరుగుతుందని, అలాగే ఎక్కడైతే సారా ఉత్పత్తి జరుగుతుందో దానిని కూడా నియంత్రించడం ద్వారా సారారహిత సమాజ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం బాధితులు ఈ మధ్య ఈ క్వారీ ఏరియా తర్వాత ఈ సుబ్బారావు నగర్ ఈ ఏరియాలో సారా అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, అలాగే ప్రజలు వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారని, అకాలంగా చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దాని మీద మన స్థానిక దళిత భారత నాయకులు మరి కొండబాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా, అలాగే ప్రజలు కూడా ఈ సారా నిర్మూలనలో వాళ్ళు బాగా సహకరిస్తూ ఉన్నారు. ఇటీవల మేము మొన్న 27వ తారీఖున కూడా ఒక సదస్సును ఇక్కడ జాగృతి పాలిక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానిలోని భాగంగా ఈరోజు గతంలో సారా అమ్మేటువంటి వ్యక్తి, ఇతనికి రెండు కాళ్ళు పోలియోతోటి రెండు కాళ్ళు పనిచేయవు, అయితే అతను ఇంకా ఆర్థిక పరిస్థితులు తర్వాత వేటి వల్ల కానీ నిన్న అతను సారా అమ్మటం మొదలుపెట్టాడు అంటున్నారు. అయితే ప్రస్తుతం అతను సారా మొదటగా అతన్ని సారా మార్పించే దానికోసం కొండబాబు గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అలాగే పాస్టర్ గారు వీళ్ళంతా కలిసి అతనికి కొన్ని రోజులకి, ఒక నెల రోజులకి అట్లా సరిపోయేటువంటి బియ్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎత్తాలు ఇవన్నీ కూడాను కాబట్టి అతనికి కూడా మేము సింహాచలం అనే అతనికి కూడా మేము చెప్పడం జరిగింది. సారా అమ్మడం వల్ల, నువ్వు సారా అమ్మడం వల్ల నువ్వు కూడా బతకొచ్చు, కానీ అనేక మంది ఆ సారా తాగడం వల్ల చనిపోవడం కానీ, లేకపోతే పిల్లలు భార్య వీళ్ళంతా కూడా వీధిని పట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మంచి కోసం నువ్వు సారా అమ్మటం మానవని మేము అతన్ని కోరడం జరిగింది. అంటే ఇప్పుడు రెండు కాళ్ళు లేవు కాబట్టి ఆ వలస కింద పాపం అతను చేయడం జరుగుతుంది. అయితే అతను కూడా తెలుసుకున్నాడు ఈ విధంగా చేయటం తప్పేనని చెప్పి తెలుసుకుని అతను పూర్తిగా మారడానికి అంగీకరించాడు. కాబట్టి తప్పనిసరిగా అతనిలానే మిగిలిన వాళ్ళు కూడా, మన కోసం కాదు మనం బతకాలి, కానీ ఇతరులను చంపేసేటువంటి వృత్తులు మనం చేయకూడదు. సారా అమ్మడం కానివ్వండి, బెల్ట్ షాపులు అమ్మడం కానివ్వండి, మీ ఏరియాలో ఉన్నట్లయితే మాకు తెలియపరిచి తప్పనిసరిగా వాటిలోంచి మన ప్రజలందరినీ బయటకు తీసుకోవద్దు అనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఇట్లా మిగిలినటువంటి వాళ్ళు ఎవరన్నా సరే కూటికి లేనటువంటి వ్యక్తులు, భోజనం గడవదు లేకపోతే ఇంకోటి అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఏదన్నా లోన్ అవి కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఇది ఈ కార్యక్రమంలో ఇది తొలి అడుగు కింద నేను భావిస్తున్నాను. ఈ కొండబాబు గారిని తర్వాత ఈ కార్యక్రమానికి చేయదించడం అందరికి కూడా. వైజనక్షన్ దగ్గర ఉన్నటువంటి సారా ఆఫీస్ దగ్గర వాళ్ళు మరి ఒక నిరసన తెలియజేశారు మొట్టమొదటిసారిగా. తర్వాత ఏంటంటే వారి యొక్క పరిస్థితి పనితనాన్ని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో మరి ఏరియా అంతా చాలా వరకు ఈ సారా నిషేధం అనేటటువంటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సింహాసనం అన్న అబ్బాయి చాలా మంచి కురడు, చదువుకున్నవాడు, విద్యావేత్త అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ రెండు కాళ్ళు పనిచేయనందువల్ల, వాళ్ళ తండ్రి కూడా చనిపోయినందువల్ల తనకి ఏ రకమైనటువంటి జీవనోపాధి లేక కొంచెం ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాడు. తన స్వచ్ఛందంగా కూడా
అనగా ఇది చేయడం తప్పు మాది అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక నెల రోజులు బచ్చం మేమే మా సొంతంగా పాస్టర్ గారు నేను ఇలాగ కొంతమంది చూసుకొని వేయడం జరిగింది. అయితే ఏంటంటే అండి, ఇలాగ ఎవరైనా ఈళ్ళకిలాగా ఏదో సాయం చేస్తారని భ్రమపడి నేను పెడతానంటే మాత్రం పోలీసు వారు సాయం చేస్తారు, మేము చేయం. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ భోజనం టయానికి వస్తారు, టయానికి తిండి వస్తుంది, అన్నీ వస్తాయి. అంచేత మేము సాయం చేసేదాల్లో ఏంటంటే ఇలాంటి వికలాంగులకి వాళ్ళకి తనకి నేను అడిగేది ఏంటంటే, సార్ని అడిగింది ఏ రైతు బజార్లోనే ఒక లెటర్ ఒకటి తీసుకొని ఒక రైతు బజార్లో కొట్లాడి తెచ్చినట్టయితే తను తన తల్లే ఉన్నారు కాబట్టి బతుకుతారు. ఈ మధ్య వీధులు మూడు కూడా ఎప్పుడు సారలమ్మకం కానీ ఇతరత్ర ఏం లేదు, ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇది మొదలైంది అనిపెట్టాడు నాకు చాలా బాధ అనిపించింది. అంచేత తమ్ముడు మరి నువ్వు ఇలా చేయకూడదురా అని చెప్పేసి చెప్పడంతో తను కూడా నేను చేసిన తప్ప అని చెప్పేసి అంగీకరించడం జరిగింది. ఇక దళిత భారతీయ మహిళా సంఘం తర్వాత ఈ మహిళా సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమానికి పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తారు, అలాగే మేము కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి వచ్చిన సూపరింటెండెంట్ గారు చాలా మంచి ఆయన నిస్వార్థంగా మరి ఎక్కడ ఏది ఉన్నా సరే పట్టుకోవడానికి చూస్తున్నారు. అలాగే లంకల్లోంచి వచ్చేటటువంటి దాన్ని కూడా నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో వారు సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఎవరైనా పట్టుకున్నా సరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి జైలు పెట్టడం పని కాదు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంలో కూడా మంచితనంతో ప్రేమతో అభిమానంతో వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. చెప్పినప్పుడు వినకపోతే మరి వాళ్ళ ఇది అంచేత నేను డబ్బు ఉన్నటువంటి వాళ్ళు సారాలు అమ్మకం అవి చేస్తే వ్యాపారం మార్చుకోవాలి వాళ్ళు, అంతే తప్ప కానీ ఇప్పుడు దాకా సంపాదించుకున్నారు చాలు ఇంకొక వ్యాపారం మార్చుకోవడమే ఏదో ఒక వ్యాపారం, అంతే తప్ప కానీ ఈ సారాలు అమ్మాలే చిన్న చిన్న వయసు పిల్లలండి 25 సంవత్సరాలు పిల్లలు చాలామంది చచ్చిపోతున్నారు ఈ సారాలు తాగి. అంచేత దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతో మేము కంకణం కట్టుకున్నాం. అమ్మీది మాత్రం అమ్మనివ్వు, ఏ ఒక్కళ్ళైనా సరే కరపత్రం కూడా సారు రిలీజ్ చేస్తానన్నారు, ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తారు, అందరికీ ఇంటింటికి డోర్ టు డోర్ కరపత్రాలు పంపిణీ చేయడం జరుగుద్ది. పంపిణీ చేసి ఎవరు ఏది చేసినా సరే వెంటనే క్షణాల మీద ఫోన్ వెళ్ళిపోద్ది, ఫోన్ వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా జైలు పంపడం జరుగుద్ది. అంచేత దృష్టిలో పెట్టుకొని మరి ఏదో ఒక వ్యాపారం డైవర్ట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.